స్వాగతం సుస్వాగతం పావితరం వీడి ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్. అందరికి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు. మనందరికి తెలుసు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వారం ఎంతో ప్రాముఖ్యం. మనం అందరం పూజలు చేస్తుంటాము, ఎన్నో కోరికలు వరాలు కోరుతాము. ఈ వరలక్ష్మి వారం సందర్భంగా, శుక్రవారం సందర్భంగా ఆ అమ్మవారే మీ ముందుకు వచ్చేసి వీడియో ఇస్తుంది అనుకోండి. ఎందుకంటే మనం ఎంతో సంపన్నులు కావాలని ఎన్నో కోరికలు కోరుకుంటాం కదా, ఎన్నో వరాలలో సంపద అనే వరాన్ని కూడా ఒకటి. ఆ సంపదని మనం ఎలా సంపాదించుకోవాలి అనే కొన్ని అంశాల మీద ఈ వీడియోలో మేము ముందుకు వస్తున్నాము. రైట్, సో అయితే ఈ వీడియో నేను దాదాపుగా 2 ఇయర్స్ బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను, కానీ చేయలేదు. ఎందుకు అంటే ఏదైనా మనం చెప్పబోయే ముందు మనం ఆచరించి దాని లాభాలని వేరే వాళ్ళకు షేర్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంకెక్కువగా ఉపయోగం ఉంటుంది, రైట్, బలం ఉంటుంది, పటుత్వం ఉంటుంది. అందుకే ఆగానన్నమాట. సో దీంట్లో చెప్పిన పనులన్నీ ఇప్పుడు మొత్తం చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది అనుకుంటా మేము చేయబట్టి మొదలుపెట్టి దాదాపుగా, రైట్. సో మీరు కూడా ఈ ప్రిన్సిపల్స్ అనండి, ఈ పద్ధతులు అనండి, అలవాట్లు అనండి, ఈ సూచనలు అనండి ప్రాక్టీస్ చేస్తూ ఆచరిస్తూ ఎంతో సంపన్నవంతులుగా అవ్వాలని, మీరే కాకుండా మీ చుట్టుపక్కల కొంతమందికి మీరు సహాయం చేయగలనే ఉద్దేశంతో ఈ వీడియోలోకి మనం వెళ్దాము. ప్రజెంటేషన్ షేర్ చేస్తాను. ఓకే, వరలక్ష్మి వారం మనం అందరము జరుపుకున్నాము ఎంతో వైభవితంగా, రైట్. సో లెట్ అస్ గో ఇన్ టు ద ప్రజెంటేషన్. అయితే ఏమంటున్నాం మనం ఇక్కడ, మిమ్మల్ని పేదగా ఉంచే అంశం ఏమిటి, అది ఆదాయమా లేకపోతే ఇంకేమైనా ఉందా మనకు తెలియంది అనే విషయం మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాం అన్నమాట, రైట్. సో ఈ విషయాన్ని మనం మాట్లాడబోయే ముందు మీకు భావితరం వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ అనే ఫేస్బుక్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసానికి 10 లక్షల మంది ప్రజలకి ఆరోగ్య విషయము, సంపద విషయంలో సమాచారాన్ని అందజేయాలనే మా ముఖ్య ఉద్దేశము. అది కూడా ఈ 31 డిసెంబర్ 2024 వరకు. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇది వాచ్ చేయడమే కాకుండా మీరు ఎంతో విలువైన సమాచారాన్ని అందరికీ అందచేయండి. మనతో పాటు ఇంకొక 4 బాగుండాలి, రైట్. అలాగే నిరాకరణ, ఈ వీడియోలో మెలకు చెప్పబడిన సూచనలు కానివ్వండి, మెలకువలు కానివ్వండి, వృత్తిపరమైన సలహా కాదు, మా ఎక్స్పీరియన్స్ స్వ అనుభవం మీద మీకు చెప్తున్నాము. అయితే మీరు ఎంచుకోవడంలో మీ ఇష్టము, మీ అభిష్టానుసారంగా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే అవసరమైతే తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోండి, రైట్. సో ఏంటి సంపదకు చేరువు అవ్వాలంటే ఏంటి? ఇన్కమ్ కాదు, మన మైండ్ సెట్, మనస్తత్వం అంటే. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్ మీరు ఏ ఫైనాన్షియల్ ప్లానర్ తోటి కానీ అడ్వైజర్తో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, మీరు ఆర్ యూ పేయింగ్ యువర్ సెల్ఫ్ లాస్ట్? ఇది మేజర్, ఇది ముఖ్య కారణం అన్నమాట. మనము సంపద అంటే సంపన్నులు అవ్వలేకపోతున్నాము, ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాము అంటే వీఆర్ పేయింగ్ అవర్ సెల్ఫ్ లాస్ట్. అంటే ఏంటి, సపోజ్ మనకి నెలకి 1 లక్ష రూపాయల జీతం ఉందనుకోండి. ఈ సంపన్నులు అవ్వడానికి ఒక సూత్రం ఏంటంటే, కనీసం 10% తీసేసి మనం సేవింగ్స్లో పెట్టాలి, ఫ్యూచర్ యూజ్ కోసం పెట్టాలి. చాలామంది చేయరు అది. నేను కూడా కొన్నిసార్లు చేసేవాడిని, కొన్నిసార్లు చేయకపోయేవాడిని, అవసరాన్ని బట్టి వాడుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానో లాస్ట్ 1 నెల నుండి చేస్తాం. ఈ 2-3 నెలల నుంచి మాకు ఖర్చులు కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసాయి. మా ఫ్యామిలీ విజిటింగ్ అని,
మేము కొన్ని ట్రిప్స్ వేయడం కానీ లేక మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళడం కానీ ఇట్లా అన్నీ జరుగుతున్నాయన్నమాట, రైట్? బట్ అవి టెంప్ట్ అవుతుంటే అరే మనం అక్కడ పక్కన పెడుతున్నాం కదా, ఏదైనా వాడుకోవచ్చులే, అడ్జస్ట్మెంట్ రొటేషన్ అంటారు చూసారా, ఆ పదాన్ని మీరు ఫైనాన్షియల్ టర్మ్స్లో ఆ పదాన్ని మీరు వదిలేసేయాలి, అది ఉండకూడదు. మీరు అడ్జస్ట్మెంట్ చేస్తామండి, రొటేషన్ చేస్తామండి, అవి వైర్ చేస్తున్నారంటే మీరు తప్పకుండా మీరు వెనకకి వెళ్తున్నారు, సంపద విషయంలో ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ మనందరికీ రైతులు పరిచయమే. రైతులు పంట పండిన తర్వాత పండించేటప్పుడే సాధ్యమంతవరకు వాళ్ళు ఒక ఏరియా ఐడెంటిఫై చేస్తారు, కొన్ని పర్టికులర్ ఏరియా కట్ చేసేసి ధాన్యం అనండి, గింజలు కానివ్వండి, అది సేఫ్గా భద్రంగా ఉంచుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనం పంట వేసేటప్పుడు మళ్ళీ కావాలి కదా, లేకుంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నా నాకు తెలియదు, నేను చిన్నతనంలో పెరిగినప్పుడు మాత్రమే అలా చేసేదన్నమాట. ఇప్పటికీ నేను కూడా మా ఇంటి చుట్టుపక్కల వెజిటేబుల్స్ పండిస్తాను. ఫస్ట్ వచ్చిన కూరగాయలు కొన్ని నాకు సీడ్స్ కావాలంటే దాన్ని అలాగే ఉంచేస్తాను. సీజన్ అయిపోయేసరికి అది ఏంటంటే గింజలు తయారైపోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, రైట్? సో ఆర్ యూ వెల్తీ పీపుల్ ఏం చేస్తారంటే దే పే దెమ్సెల్ఫ్ ఫస్ట్, వాళ్ళకి వాళ్ళే ఫస్ట్ పే చేసుకుంటారన్నమాట. అంటే ఒక రకంగా సంపన్నులుగా తయారవ్వాలి అంటే మనము వ్యవసాయదారులాగా ఆలోచించాలి, వేటవాణిలాగా ఆలోచించాలి. వేటవాడే వేట అంటే ఏంటి, బయటకు వెళ్తాం వేటకి, ఈరోజు దొరికిందనుకోండి కొట్టేసుకొని తినేస్తాము, దొరకలేదనుకోండి ఉపవాసం ఉంటాము, రైట్? ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టుగా ఉండకూడదు మన లైఫ్. మనం ఎక్కడ స్టార్ట్ అయినా పర్వాలేదు, మనం ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఇవి కొన్ని అలవాట్లు చేసుకుందాం అనుకోండి, మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో గోల్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ సూత్రం ఏంటి సంపన్నులు అవ్వాలంటే, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్, 10% ఆఫ్ మీ ఇన్కమ్ అని మీరు సేవింగ్స్లో పెట్టాలి. ఏమన్నా నాకు చాలా ఖర్చులు ఉన్నాయండి, ఈ అప్పులు ఉన్నాయండి, లేకపోతే డిఫరెంట్ చేంజ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, 10% నేను చేయలేనని, ఓకే స్టార్ట్ సమ్వేర్, 1% చేయగలుగుతారా, 2% చేయగలుగుతారా, రైట్? ఈ మధ్య ఒక స్టోరీ చదివాను, ఒక అమెరికాలో ఒక ఆమె లేడీ సింగిల్ మదరు విత్ 4-5 కిడ్స్ అట్లా ఉండి సంహౌ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది ఫైనాన్షియల్గా. తను ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్స్ నేర్చుకుందో, $1 అంటే 1 రూపాయి పక్కన పెట్టడం మొదలుపెట్టి నెలకి సేవింగ్స్, రైట్? ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కదా. సో అయితే ఆ 5 ఇయర్స్ తర్వాత ఈ కొన్ని కొన్ని మెలాల ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్కి వచ్చారు తను. అంత పవర్ఫుల్ అన్నమాట వీరు, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంత చేస్తున్నారా లేదా కాదు, అసలు మీరు ఉన్న దాంట్లో కనీసానికి మొదలు పెట్టారా, యాక్షన్ తీసుకుంటున్నారా, ఆచరణ ఇంపార్టెంట్, రైట్? సో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే 10% సేవింగ్స్, ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ, లేదంటే 1%, 2%, ఎక్కడో ఒక దగ్గర మీరు ప్లాన్ మీరు అనుకొని దాని ప్రకారంగా స్టార్ట్ చేయండి. నెక్స్ట్, మీరు బ్యాడ్ డెట్ని సృష్టిస్తున్నారా, ఆర్ యు క్రియేటింగ్ ఏ బ్యాడ్ డెట్, అంటే అనవసరమైన అప్పులను క్రియేట్ చేస్తున్నారా అనేది ఇంకొకసారి అంశం. అంటే అది మిమ్మల్ని పేదవాళ్ళించడానికి బిగ్ రీజన్. అంటే ఈ మధ్యలో మనం ఉద్యోగం చేయడం మొదలుపెట్టినా ఇవన్నీటికి క్రెడిట్ కార్డ్స్, యాప్స్, బ్యాంకులు ఇవన్నీ మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి, మీకు ఎరవేస్తాయి, ఇది కొంటే అది ఇస్తాము, అది కొంటే ఇది ఇస్తాము, మీకు అప్పు ఇస్తాము, లోన్ ఇస్తాము, ఏదేదో ప్లాన్ చేస్తుంటారు, రైట్? సో మనం ఏంటి, ఫ్యూచర్లో నేను సంపాదిస్తున్నా అనే ఉద్దేశంతో, అంటే 1 సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వస్తాయి డబ్బులు వస్తాయి అనే ఉద్దేశం, అది ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మనం ఎప్పుడో సంపాదిస్తున్నాం అనేది మన డబ్బులు కాదు, మనం ఖర్చు పెట్టడాన్ని బ్యాడ్ డెట్ అంటామన్నమాట. లైక్ నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు ఐ థింక్ ఫోన్పే అనుకుంటా వాడడం మొదలుపెట్టిన, వారం రోజుల్లో 5-6 సార్లు వాడాను. వాడు 7వ రోజు 8వ రోజు నాకు మెసేజ్ పంపించాడు, మీకు 5,000 రూపాయలు కావాలంటే మీరు తీసుకొని వాడండి, మీ ఆల్రెడీ మీకు యాడ్ చేశాము మీ అకౌంట్లో, 2 వీక్స్ 3 వీక్స్ సంథింగ్ పే చేయాలి, పే మళ్ళీ 100 రూపీస్ 150 రూపీస్ వాడికి ఎక్స్ట్రా కట్టాలన్నాడు. అంటే చూడండి, నాకు వాడు తెలియదు, నేను వాడికి తెలియదు, వాడు ఆల్ చూసింది ఏంటంటే ఓ వీడు కొత్తగా వచ్చాడు ఫోన్పేకి ఖర్చు పెడుతున్నాడు, కానీ ఎక్కువగా ఖర్చు పెడతలేడు వీడు, రైట్? సో మనం టెంప్ట్ చేద్దాం, ఎక్కువ 5,000 ఇచ్చే మనం ఖర్చు పెడతాం, రైట్? సో ఈరోజు 5,000 ఇచ్చినాం అనుకోండి, ఖర్చు పెడతాము, కట్టేశాము, మళ్ళీ ఒకసారి 10,000 అంటాడు, ఒకసారి 20, అలా అనవసరంగా మనని ఏమంటారు ఊరించేస్తున్నాడు, మనకు ఒక తప్పుడు అలవాట్లు వాళ్ళు తయారు చేస్తున్నారు. అది వాళ్ళ వ్యాపారం,
ఎందుకంటే వాళ్ళు హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారు వాళ్ళు. అయితే అమెరికాలో అయితే కొన్ని క్రెడిట్ కార్డ్స్ 30-35% వరకు ఇంట్రెస్ట్ కడతారు, పెనాల్టీస్ చాలా ఉంటాయి. రైట్, సో మీరు బ్యాడ్ డెట్ని క్రియేట్ చేయకూడదు, అనవసరమైన అప్పుల్లోకి కూరుకోపోకూడదు. అప్పు నిప్పు లాంటిది, రైట్? మన దగ్గర ఉన్న డబ్బులుతోనే కొనుక్కోవాలి, అవసరమైతేనే కొనుక్కోవాలి, లేదు అంటే మనం కొనకూడదు. ఇలాంటి అన్నిటికీ మనము పడిపోకూడదు అన్నమాట. నెక్స్ట్, మీ దగ్గర అత్యవసర నిధులు ఉన్నాయా, ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయా లేవా? అగైన్, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, మన దగ్గర ధైర్యం మనోధైర్యం ఉండాలి, మనకు స్ట్రెస్ తక్కువ ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, అందరితోటి మంచి సంబంధాలు ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి. అంటే మీ చేతిలో 3 లేదా 6 నెలలకు సరిపడా ఖర్చుల విషయంలో డబ్బులు ఉండాలి. అంటే మన నెల ఖర్చు 1 లక్ష రూపాయలు అంటే బ్యాంకులో ఎనీ గివెన్ టైం ఏ టైంలో కానీ మనకు కావాలి ఇలా అంటే అలా వచ్చేట్టుగా 3 లక్షల నుంచి 6 లక్షలు, ఇంకా ఎక్కువ ఉంటే పర్వాలేదు, బట్ అట్లీస్ట్ అమాత్రమే ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఉద్యోగ ఇబ్బందులు వచ్చేసినా, ఇంకేదైనా అనుకోని ఖర్చులు వచ్చేసినా కానీ అప్పుడు మీరు వీక్ అయిపోతారు అవి లేకపోతే మీ దగ్గర, రైట్? సో అండ్ స్ట్రెస్ అనేది, అనవసరమైన స్ట్రెస్ అనేది కూడా డెవలప్ అయిపోతుంది, మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, రైట్? సో డబ్బు వల్ల, అంటే ల్యాక్ ఆఫ్ మనీ, తక్కువ మనీ ఉండడం వల్ల మీకు ఎన్నో అనర్థాలు ఇబ్బందులు ఉంటాయి. బట్ మీరు, మీ దగ్గర ఇప్పుడు ఏమి లేకున్నా, మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నా కానీ మీరు దీంట్లోకి వెళ్ళి బయటకు రావచ్చు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, మీరు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మీరు అలా ఫిక్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీరు ఆటోమేటిక్గా అయిపోతారనమాట, రైట్? సో ఏమవుతుందంటే, ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో, ఇప్పుడు కరోనా వచ్చేసింది, ఒక 3 నెలలు 6 నెలలు మీకు ఇబ్బంది లేకుండా మీరు బతకొచ్చు, ఇలా మీ దగ్గర మనీ ఉందనుకోండి, రైట్? సో ఇప్పటికి నేను ఇలాంటి మనీ చూస్తే అప్పుడప్పుడు టెంప్ట్ అవుతుంటాను, నేను కొద్దిలు దాచేవాడిని, కొద్దిలు తీసేవాడిని, పెట్టేవాడిని, బట్ ఇప్పుడు అలా లేదు. వీఆర్ నాట్ టచింగ్ దిస్ మనీ, ఓన్లీ ప్రాణాపాయ స్థితులలో అవసరమైతేనే దీన్ని తీయాలి, లేకుంటే అందువల్ల దీన్ని ముట్టుకోకూడదు. ఇట్ హ్యాస్ టు కీప్ ఆన్ గ్రోయింగ్, ఫ్యూచర్ గ్రోత్, రైట్? నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్, ఒక ప్రణాళిక, ఒక ప్రణాళిక అనేది మనకు ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బడ్జెట్ అనగానే చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ ఆర్ నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే ఈ మధ్య మన గవర్నమెంట్, ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఏదో రేట్లు పెరిగాయి, ట్యాక్స్లు పెరిగాయి, ఇది అది అన్నారు, రైట్? అంటే మనం ఏమనుకుంటామంటే బడ్జెట్ అంటే చాలా ప్రాబ్లమ్స్లో బతకడం అనో, లేకపోతే ట్యాక్స్లు కట్టడం అనో, ఎక్కువ ఖర్చులు అనో, అలా కాదు. మీరు ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ ఉందంటే ఓకే, ఆ ఫ్యామిలీ ప్రకారంగా, ఆ ఫ్యామిలీ ప్రకారంగా మీరేంటంటే ఎంత ఖర్చు, ఎంత రాబడి వస్తుంది, ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనేది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఓకే, ఆ క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు, ఏంటి అనేది విషయం మీకు తెలుస్తుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే, ఈ టెంప్టింగ్ అని, అనవసరమైన ఏమి ప్లాన్లు, ఆలోచనల వల్ల ఏం చేస్తాం, మనం ఎక్కువ ఖర్చు పెడుతుంది, దానివల్ల ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో అంటే మనం ఇన్కమ్ ఎంత ఉంది, ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, అవుట్ గోయింగ్ ఎంత ఉంది, రెండు క్లియర్గా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సేమ్ మేము కూడా అప్పుడప్పుడు చేసేవాళ్ళము, అప్పుడప్పుడు చేయని వాళ్ళము, ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట ఈ మధ్యలో, రైట్? అయితే లాస్ట్ మంత్ క్లియర్గా ప్లానింగ్ ఉంది మా దగ్గర, ఇంత బడ్జెట్, ఇంత ఎక్స్పెన్స్ ఏదంతా, రైట్? అయితే అనుకోకుండా ఒక సింపుల్ డెసిషన్ తీసేసుకొని 37% ఎక్స్ట్రా ఖర్చు పెట్టాము. సో ఇప్పుడు మీ దగ్గర కనుక అనుకోకుండా ఆ సేవింగ్స్ కనుక లేవనుకోండి, అలా ఎక్స్పెన్సెస్ పెట్టామనుకోండి మీరు, ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ, రైట్? సో కాబట్టి బడ్జెటింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఏదో ఫ్యామిలీ వచ్చిందనో, లేకుంటే ఏదో కొనాలని ఎమోషనల్గా వెళ్ళిపోయి ఖర్చు పెట్టడానికి ముందుకు రాకూడదు. ఒకవేళ పెట్టినా కానీ ఈ ప్లానింగ్ ఉందనుకోండి, మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, తక్కువ ఖర్చు పెడుతున్నాం అనే ఐడియా మనకు వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీ బాస్ దగ్గరికి వెళ్ళి 1 రూపాయి శాలరీ పెంచమనండి, 1 రూపాయి కాదు 1 పైసా పెంచమనండి, బడ్జెట్ లేదంటారు, రైట్? సో ప్రణాళికాబద్ధంగా ఉండాలి మనకి, రైట్? అది చాలా ఇంపార్టెంట్. ఖరీదైన హాబీస్ ఉన్నాయా మీకు, అంటే అగైన్ ఇంపల్సివ్, సోషల్ మీడియా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళంతా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బయట పోగానే ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ అనో, లేకపోతే ఇది ఇంత డిస్కౌంట్ ఉంది, ఇది ఇట్లా ఉంది అలా ఉందనో, ఆ సోషల్ మీడియా అక్కడిక్కడ చూసినప్పుడల్లా వాడు వీడు
ఏదో కొనుక్కోవడం, ఏదో తిరగడం, లేక అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటివన్నీ చూసేసి, లేదంటే మన ఫ్యామిలీ వాడు, ఓ మా తమ్ముడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు నేను ఒక ఇల్లు కొనాలా, మా తమ్ముడు ఒక బైక్ కొన్నాడు నేను ఒక బైక్ కొనాలా, లేక మా ఫ్రెండ్ వాడికి ఏం లేదు మామూలుగా ఉండే, సడన్గా వాడు ఫారిన్ ట్రిప్ వెళ్ళా నేను వెళ్ళాలా, రైట్? వాళ్ళు వెళ్ళారా, వీళ్ళు వెళ్ళారా, వీళ్ళు చేశారా, వాళ్ళు చేశారా, మనకు అనవసరము. మీరు మీ గమ్యస్థానం చేరుకోవాలి, మీరు మీ దారిలో పోతున్నారు, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మీరు వర్క్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ, మీ అలవాట్లు, మీ ఇన్కమ్ అంతా డిఫరెంట్. సో మీరు ప్రణాళికబద్ధంగా వెళ్ళారనుకోండి, ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇంకో వేరే వాళ్ళ కోసం పడిపోతారు. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళకు చూపించాలి అనే ఉద్దేశంతో ఒక ఐటెం కొంటున్నారనుకోండి, అది మీ ఏమంటారు ఎడ్యుకేషన్లో, అంటే ఫైనాన్షియల్గా ఎడ్యుకేటెడ్గా లేదు, మీరు ఫైనాన్షియల్గా అన్ఎడ్యుకేటెడ్ అని అర్థమైపోతుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు డెఫినెట్గా అనుకున్నంత సంపాదిస్తారు, మీరు సంపన్నులు కాదు. అంటే ఇప్పుడు నేను ఒక మా ఫ్రెండ్ ఒక మంచి వెకేషన్ ట్రిప్కి వెళ్ళాడు అనుకోండి, ఫారిన్ ట్రిప్ వాడు వెళ్ళాడుగా నేను కూడా వెళ్తానని చెప్పాను అనుకోండి, ఇట్స్ నాట్ రైట్. నా బడ్జెట్ కానీ నా టైం కానీ పర్మిట్ అవుతుందా లేదా, రైట్? అదర్వైజ్ ఏమంటే పుల్లిని చూసి నక్కలు వాత పెట్టుకుందాం అంటారు కదా, పద్ధతి కాదు కదా. సో ఈ ఖరీదైన హాబీలన్నీ మానేసేయాలి, రైట్? మన దగ్గర లేకున్నా ఉన్నట్టు చూపెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. నీకు నువ్వేమనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు కూడా ఎంతో సంపన్నులలాగా లైఫ్ స్టైల్ ఉండాలి, లీడ్ చేయాలనేది ఒక పెద్ద పట్టుదల కోరిక, దానికోసం పనిచేస్తుందని కూడా. అంతేకాని అది రేపు రేపు 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత నేను అది సక్సెస్ అంత లెవెల్కి ఎదుగుతానని అని వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఈరోజు నాకు అది కావాలని, ఈరోజు అంత అదే లెవెల్ నేను ఖర్చు పెట్టాను, నా లెవెల్లో నేను మాత్రం ఖర్చు పెడతాను, ఎవడో పెళ్లి చేశాడనో, ఎవడో పార్టీ చేశాడో, ఎవడో ఫంక్షన్ చేశాడని చేయకూడదు మనం. సో ఇలాంటి ఖరీదైన అలవాట్లన్నీ ఈవెన్ చేసామనుకోండి, మన దగ్గర లేకుండా కూడా, ఫండ్స్ లేకుండా చేసామనుకోండి, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళట్లేదు, అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి మన ఫ్యామిలీలో, మన లైఫ్లో, రైట్? సో ఖరీదైన హాబీలన్నీ మానేసేయండి. నెక్స్ట్, చాలా వరకు అందరూ పొదుపు పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, పెట్టుబడి పైన పెట్టారు. వాట్ డూ ఐ మీన్ బై దట్ అంటే, ఇప్పుడు సపోజ్ నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించామనుకోండి, మనం మొత్తం సేవ్ చేసినా కానీ ఎంత, 1 లక్ష రూపాయలు మాత్రమే సేవ్ చేస్తారు. అదే ఒక 10,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాన్ని మల్టిప్లై చేసామనుకోండి, అన్లిమిటెడ్ ఉండొచ్చు, 10,000, 10 లక్షలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 10,000 కోట్లు కూడా కావచ్చు. అఫ్కోర్స్ అలాగే అది సరి అయిన మార్గంలో పెట్టకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, రిస్క్ ప్లానింగ్ లేకుండా పెట్టామనుకోండి, మొత్తం నెగిటివ్ కూడా కావచ్చు, ఇంకా అప్పుల పాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో నేను కెరియర్ బిగినింగ్లో, స్టార్టింగ్లో ఇట్లాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఇది అని చెప్పినప్పుడు ఒక 20 సంవత్సరాల కింద అది, రైట్? సో భూమి మీద పెడితే బాగుంటుంది రియల్ ఎస్టేట్ అది అని మేము కొంత డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాము, చేసాము, కానీ ఏమైంది అది వర్కౌట్ అవ్వలేదు. అయితే నేను ఇమ్మీడియట్గా అప్పుడు ఏమనుకున్నాను తెలుసా, అది నా మూర్ఖత్వం అనొచ్చు, ఓహో అది వాళ్ళకి వేరే డబ్బులు ఇచ్చాము, అది వర్కౌట్ అవ్వలేదు, నష్టపోయాము, నేను ఇంకా ఈ పెట్టుబడి పైన ఆలోచన పెట్టాను, దృష్టి పెట్టాను, నా పొదుపు పైన చేస్తాను, రైట్? సో చాలా సంవత్సరాలు నేను పొదుపు పైన నా ఫోకస్ పెట్టాను, నా దృష్టి పెట్టాను, కానీ పొదుపు ఏంది, మనం 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 5,000 10,000 దాస్తాం మనం, 1 లక్ష రూపాయలు, రైట్? సో పొదుపు అనేది కావాలి, బట్ అది మల్టిప్లికేషన్ అన్లిమిటెడ్ అంతులేని సంపద తయారవడానికి, క్రియేట్ చేయడానికి పనికిరాదు. సో పొదుపు ఉండాలి, అవసరమైనంత ఖర్చులు పెట్టాలి, బట్ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ పైన కూడా ఫోకస్ చేయాలి, బట్ ఎడ్యుకేటెడ్. అండ్ అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు రిస్క్ అనేది ఉంటుంది, కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు వస్తాయి, బట్ మనం అది నేర్చుకున్న కొద్ది ఏమవుతుంది, ఈ తప్పటడుగులు వేయకుండా మంచి అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, రైట్? ఎందుకంటే ఇంకొకటి, మన లైఫ్లో ఎంతసేపు నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, వాటెవర్, అవన్నీ బాగా నాలెడ్జ్ చేసుకుంటాం, ప్రొఫెషనల్గా గ్రో అవుతాం, అన్నీ చేసిన తర్వాత వచ్చేది ఏంటంటే డబ్బులే కదా. ఆ డబ్బులను ఎలా మనం మేనేజ్ చేయాలి, డబ్బులను ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా దాన్ని యూనో పొదుపు చేయాలనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనో నాలెడ్జ్ మనకి ఎవరికి లేదు. దాని మీద మన ఎడ్యుకేషన్ చూపెట్టే, దాని మీద ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్స్గా డబ్బుల విషయంలో సంపన్నులాగా ఆలోచించడమే కాకుండా వాళ్ళు ఆచరించే ప్రిన్సిపల్స్ని మనం కూడా ఆచరణలో పెట్టామనుకోండి, యూ విల్ బి సక్సెస్ఫుల్. కొన్ని వేల మంది, లక్షల మంది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి,
వాడేందిరా, వాడు కాగితాలు చిరుత కాగితాలు ఏరుకునేది ఈరోజు కోటేశ్వరుడు అని చెప్తాం. ఎందుకు ఇలాంటివన్నీ వాళ్ళకి కేవలం చెత్త కాగితాలు ఏరుకోవడమే కాదు, అలా మెట్టు మెట్టు ఎక్కేసి ఇలాంటి పొదుపు చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇక్కడ అవకాశాలు బాగుంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలా అంచెలంచెలుగా ఎదిగారనమాట. రైట్? సో మనం కూడా ఎదగచ్చు. మీరు ఇక్కడ ఈరోజు ఎక్కడ ఉన్నారని కాదు, నెక్స్ట్ 3 ఇయర్స్లో, 5 ఇయర్స్లో, 10 ఇయర్స్లో మీరు ఎక్కడ ఉండాలనే దాని మీద దృష్టి పెట్టుకొని, బట్ ఈరోజు మాత్రం వర్క్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ట్యాక్స్ ప్లానింగ్, పన్నుల ప్రణాళిక అనేది కూడా ఉండాలి. రైట్? చాలామంది అదే ఈసారి మన ఓ చాలా ట్యాక్సులు పెంచారు, మనము సగానికంటే సగం మనం జీతంలో ట్యాక్స్ పే చేస్తున్నాం అది అని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు ఈ బడ్జెట్ తర్వాత. రైట్? యాక్చువల్గా చెప్పాలంటే నేను అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎ ట్యాక్స్ ప్లానింగ్ ఆర్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇండియాలో తక్కువే ఉందని చెప్పాలి ట్యాక్స్ పర్సంటేజ్ వైస్, ఎందుకంటే యూఎస్ కానివ్వండి, కెనడా కానీ, యూరోప్లలో ఇంకా ఎక్కువ ఉంది ట్యాక్స్. రైట్? బట్ మనకు దాంట్లో ఎడ్యుకేషన్ లేదనుకోండి, ఎస్పెషల్లీ మీరు ఎంప్లాయీగా ఉద్యోగస్తుగా పనిచేస్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ అనగా నాలెడ్జ్ లేదనుకోండి, యూ విల్ బి పేయింగ్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ ద ట్యాక్స్. ఎందుకంటే ఇది టీడీఎస్ అంటారు కదా జాబ్ చేసే వాళ్ళకి. రైట్? సో ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద సోర్స్ అంటారు. అదే మీరు ఎంటర్ప్రీనర్షిప్ బిజినెస్ చేశారనుకోండి, ఫస్ట్ మీరు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తారు, మీరు కట్ చేసుకొని వాళ్ళకి ఇస్తారు, జాబ్లో వాళ్ళు కట్ చేసుకొని మీకు ఇస్తారు. సో అది డిఫరెన్స్. రైట్? అండ్ జాబ్ అగైన్ చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్, ఫ్యూచర్ సేవింగ్స్ అవన్నీ కూడా ఉండాలి. కంట్రీ టు కంట్రీ తేడాలు ఉంటాయి, బట్ ఇండియాలో ఏమేమి ఉన్నాయో, ప్రావిడెంట్ ఫండ్ అని ఇవన్నీ రకరకాలుగా ఏవైతే ఉంటాయో అవి ఎడ్యుకేట్ చేసుకొని దాని మీద దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం పెట్టుకోండి. కొన్నిసార్లు వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే దాంట్లో ఆ పర్టికులర్ అకౌంట్ టైప్ ఆఫ్ అకౌంట్లో పెట్టామనుకోండి, అది జీవితాంతము అది అలాగా గ్రో అవుతుంటుంది. మీరు తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ట్యాక్స్ ఉంటుంది. కొన్ని ఏంటి, ఇప్పుడు ట్యాక్స్ కట్టదు, ట్యాక్స్ డిఫర్డ్ ప్రాజెక్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం, కానీ అది అలా పెరుగుతూ పెరుగుతూ పెరిగిన తర్వాత క్యాపిటల్ గెయిన్ అంతా తీసుకున్నప్పుడు మళ్ళీ డబ్బులు ట్యాక్స్ కట్టమంటారు. రైట్? రకరకాలుగా ఉన్నాయి. సో అవి తెలుసుకున్నాం అనుకోండి, సాధ్యమంత వరకు మినిమం తక్కువ ట్యాక్స్ కట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం చేయండి. ఇఫ్ యు వాంట్ ఎ గుడ్ బిజినెస్, యువర్ డ్రీమ్, డిటర్మినేషన్, డెడికేషన్ ఉందనుకోండి, మా వీడియో ఛానల్ ద్వారా కనెక్ట్ చేయండి. మీరు క్వాలిఫై అయిపోతే విల్ గివ్ యూ కోచింగ్, సైడ్ హసల్స్ అండ్ చాలా ఉన్నాయి, ఎన్నో, ఒకటి రెండు అని కాదు. రైట్? సో ఇవన్నీ ఎప్పుడు చేయాలి మనం? ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించండి, రైట్ నౌ. ఒక నేను చేస్తాను చూస్తానని కాదు. సో లెట్ అస్ ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దిస్ గుడ్ థింగ్స్ అండ్ మనము మన చుట్టూ ఒక సంపన్న సంఘాలను సృష్టిస్తాం. లెట్ అస్ క్రియేట్ ఎ వెల్తీ కమ్యూనిటీస్ ఆల్ అరౌండ్ ప్లేస్. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, హెల్దీ, వెల్తీ, లవింగ్, గివింగ్, కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ హ్యావింగ్ ఫన్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. లెట్స్ డూ దట్, అవన్నీ చేద్దాం మనం. రైట్? సో ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము. ఈ వీడియో చూసినాక మీ అందరికి ధన్యవాదాలు. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి, మీకు ఇలా ఏమైనా నచ్చినాయా నచ్చలేదా, లేకపోతే ఇవి చూసి మీరు ఏమైనా చేసి దానివల్ల మీరు సంపన్న మార్గంలోకి మళ్ళారా ఏమైనా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. బట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. ఇంతటితో సెలవు.